నేను చెప్పాలనుకున్నది నిన్న అమరావతిలో మా మహిళా సోదరి మనులు హైవే మీద నిన్న మొన్న ఆ సామాజిక దూరం ఆ కరోనా కేసులు మళ్ళీ మీరు పెడతారన్న భయం వల్ల కావచ్చు లేదు కరోనాకి వారు ఇస్తున్న ప్రాధాన్యత వలన కావచ్చు ఆ సామాజిక దూరం పాటిస్తూ గాంధేయవాదంలో వారి నిరసన తెలియజేస్తూ ఉంటే కొద్ది మంది ఎందుకంటే నేను చూసా కొన్ని పోస్టింగ్లు ఆ పోస్టింగ్లు పెట్టిన వారి పేరు కూడా అక్కడ ఉంది ఆ పేరు చివర రెడ్డి అనే పదం కూడా ఉంది ఎందుకనో ఆశ్చర్యంగా ఆ పేరు చివర రెడ్డి అన్న పదం ఉన్నవారు చాలా ఎక్కువగా చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడుతున్నారు మొన్న జడ్జిల మీద గానే ఉండి ఎంతో ఒక గాంధేయవాదంలో ఒక పద్ధతిగా వారి నిరసన దీక్ష కడుపు మండి ఆకలి మంటతో వారి నిరసన దీక్ష తెలియజేస్తున్న మహిళా మనుల్ని కుక్కలతో పోల్చడం జరిగింది ముఖ్యమంత్రి గారు వారు వేట కుక్కలై వేటాడే సమయం దగ్గర పడే రోజు వస్తుంది దయచేసి ఇటువంటి నీచమైన నికృష్టమైన పోస్టింగ్లు పెట్టిన వాళ్ళ మీద ఇమిడియట్ గా మీరు కేసులు బుక్ చేయండి రంగనాయకమ్మ గారి లాంటి వృద్ధ మహిళల మీద ఎవరో పెట్టిన పోస్టింగ్ని ఎటువంటి నీచమైన కంపారిజన్ లేకపోయినప్పటికీ కూడా కేసులు పెట్టిన సంస్కృతి ఉన్న పోలీస్ వ్యవస్థ నడుస్తున్నప్పుడు ఇటువంటి వాళ్ళ మీద జస్ట్ ఆ పేరు చివర ఉన్న రెండు అక్షరాలకి మీరు వాల్యూ ఇచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టకపోతే చాలా అపార్థం చేసుకోవాల్సి వస్తుంది గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఒక కుక్కలతో కుక్కలు చాలా విశ్వాసమైనవి ఆ మధ్యన నా గురించి మాట్లాడినప్పుడు కూడా ఎమ్మెల్యేలు కూడా కొద్దిమంది కుక్కలతోనే పోల్చుకున్నారు అంచేత ఆ రకంగా మీరు కుక్కలతో పోల్చారు అంటే అది వేరే విషయం కానీ ఈల వర్ణన ఆ రకంగా మాట్లాడాల ఎందుకంటే రెండు కాళ్ళు పైకెత్తిన కొన్ని కుక్కల బొమ్మల్ని అక్కడ పెట్టారు ఆ కుక్కలు మళ్ళీ చెప్తున్నాను ఆ కుక్కలు వేట కుక్కలై తరిమే రోజు దూరంలో లేకపోలేదు అన్న అభిప్రాయం కలుగుతుంది అటువంటి ప్రొవోకింగ్ ఇట్ ఈస్ నాట్ థాట్ ప్రొవోకింగ్ ఇట్ ఈస్ హ్యూమిలియేషన్ మహిళా మనులు అంత గాంధేయవాదంలో అంత చక్కగా వారి నిరసనని ఎటువంటి ఇబ్బందులు ప్రజలకు ఇబ్బందులు గురి చేయకుండా ట్రాఫిక్ ఇబ్బందులు గురి చేయకుండా ఆ మధ్యలో ఉన్న ఆ స్థలంలో సామాజిక దూరం పాటిస్తూ కేవలం ఒక చిన్న ప్లకార్డుతో నిరసన వ్యక్తం చేస్తే కుక్కలతో పోలుస్తారండి ఎంత అన్యాయం సార్ ఇది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరినన్నా పన్నెత్తి మాట అని ఒక చిన్న పోస్టింగ్ పెడితే వచ్చి అరెస్ట్ చేసి వాళ్ళని చాలా బాధలు పోతున్నారే ఇదా మీరు చేసే న్యాయం చాలా తప్పు దయచేసి మీకు గుళ్ళు కట్టించుకునే సంస్కృతికి చరమగీతం పాడండి ఇలాగా ఒక శాంతియుత వాతావరణంలో నిరసన తెలియజేసే మహిళా మనులకి ఇలాగ చేయటం కూడా మానండి మొన్ననే నేను మీకు ఒక రిక్వెస్ట్ చేశాను ఏంటంటే మీకు ఒక సంస్కృతి ఉంది ఎవరైనా కష్టాల్లో ఉంటే ఓదార్చే గుణం మీకుంది పెద్దలు పుజ్జులు రాజశేఖర్ రెడ్డి గారి అకాల మరణంతో గుండాగి మరణించిన వ్యక్తులను కూడా మీరు ఇంటింటికి ఒక సంవత్సరం పట్టినా రెండు సంవత్సరాలు పట్టినా ఇంటింటికి తిరిగి వారిని ఓదార్చడం జరిగింది అలాగే ఇప్పుడు మన ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం వలన కొన్ని గుండెలు ఆగినాయి అప్పుడు ఆగినట్టే ఆయన మీద ప్రేమతో ఆగినాయి ఇప్పుడు షాక్ తోటి కొన్ని గుండెలు ఆగినాయి వారిని కూడా పరామర్శించవలసిన అవసరం ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది కానీ మీకున్న పనుల ఒత్తిడి వలన మీరు అతి త్వరగా విశాఖకి తరలిపోదామన్న ఇంట్రెస్ట్ వలన కానీ మీరు ఓదార్పు యాత్ర మీరు చేయలేరు ఓదార్పు యాత్ర అని కాకుండా మనోధైర్య యాత్ర అన్న పేరుతో ఈ కరోనా ఈ ప్రభావం కాస్త తగ్గిన వెంటనే ఎవరెవరైతే వారి వారి కుటుంబ సభ్యుల్ని కోల్పోయారో అమరావతి రాజధాని ప్రాంతంలో వారి అందరినీ కూడా ఒక పార్లమెంటు సభ్యుడిగా అగైన్ ఐఎమ్ అండర్లైనింగ్ ఒక పార్లమెంటు సభ్యుడిగా ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు ఒక పార్లమెంటు సభ్యుడిగా ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలకు వచ్చిన కష్టాల్లో భాగంగా మిగిలిన వాళ్ళు కూడా అధైర్యపడకుండా ఒక మనోధైర్య యాత్ర అంటే ఓదార్పు యాత్ర ఇన్స్పిరేషన్తోనే అనుకోండి ఒక మనోధైర్య యాత్రగా నేను అతి త్వరలో అమరావతి రాజధాని ప్రాంతంలో ఎవరైతే
असूलु बासारो वारी इल्लकी नेनु वेल्ली वारंदर्नी परामर्शिंची अंदरिकी कूडा धैर्यंगा उंडंडि न्यायं गेलुस्तुंदि अनेदि चेप्पालनुकुंटुन्नानु अदि మీకు చెప్పు చేయాలంటే తెలుసు కదా మీరు మాకు సమయం ఎవరు కాబట్టి మళ్ళీ మీకు మీడియా ముఖం ద్వారానే తెలియజేస్తున్నాను మీకు నచ్చినా నచ్చకపోయినా నచ్చని ఛానల్స్ ఇక్కడ ఉన్నా మరి తప్పదు ఎందుకంటే కొన్ని ఛానల్స్ మరి రావు